कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। సూర్యులందరికీ నమస్కారం। భాగవత పారాయణలో మరో అధ్యాయానికి స్వాగతం। ఏకాదశ స్కంధం అష్టాదశో అధ్యాయం వనస్థయ ఏతి ధర్మం। శ్రీ భగవాన్ ఉవాచ వనం వివిక్షు పుత్రేషు భార్యాం న్యస్య గృసహైవ వనయేవ వశేచ్ఛాంత తృతీయం భాగమాయుష। ఉద్ధవుడితో చెప్పాడు భగవంతుడు శ్రీకృష్ణుడు, వనానికి వెళ్ళాలి, పుత్రుల్ని వదిలేసేయాలి, భార్యని పుత్రుల రక్షణలో అయినా ఉంచవచ్చు, లేకపోతే తర్వాత తనతో అయినా తీసుకెళ్ళాలి, వెళ్ళి వనంలో వెళ్ళాలి। వనంలో ఎంతకాలం ఉండాలంటే తన యొక్క ఆయుష్లో మూడో భాగం ఉండాలి। మూడో భాగం అంటే 35 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు, 65 సంవత్సరాల తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలని దీనివల్ల మనకు అర్థమవుతుంది। కందమూల ఫలైర్వన్యైర్ మేధ్యైర్ వృత్తిం ప్రకల్పయేత్ వసీత వల్కలం వాసస్తృణ పర్ణాజినాని చ। ఆ సమయంలో మనం ఏం తినాలంటే ఆహారం కింద కంద లేకపోతే దుంపల్ని అటువంటి ఏమైనా పళ్ళని కానీ తినవచ్చు, అవి కూడా కోసుకు తినడానికి వీలేదు, కింద పడిన మాత్రమే కట్టుకోవడానికి నారి చీరలు కానీ అంటే చవక బట్టలు కానీ గడ్డి కానీ ఆకుల్ని కానీ జింక చర్మాన్ని కానీ ధరించవచ్చును। కేశోరోమన కష్మశ్రు మలాని బిబ్రుయాద్దత నదావే దప్సు మజ్జేత త్రికాలం స్థండిలేశయ। వెంట్రుకల్ని తర్వాత ఇవి ఎక్కడున్నా సరే మీసం గడ్డం నెత్తి మీద ఇంకెక్కడైనా సరే ఇక వెంట్రుకలు కత్తిరించడం కానీ గీయడం కానీ చేయకూడదు, గోళ్ళను కూడా కత్తిరించుకోకూడదు, శరీరం మీద మలినం ఉంటే పట్టించుకోకూడదు, సౌందర్య దృష్టితో మనం ఎప్పుడు పని చేయకూడదు, 3 వేళల స్నానం చేయాలి, అలాగే నేల మీద పడుకోవాలి, గడ్డి మీద పడుకోవచ్చు। గ్రీష్మే తప్పేత పంచాగ్ని వర్షా శ్వాసారాషాజ్జలే అఖండమగ్న శిశిరే ఏవమృత్తస్తపశ్చరేత్ తపస్సు చేయాలి, వేసవ కాలంలో పంచాగ్నుల మధ్యన చేయాలి, వర్షాల్లో వర్షాలు పడుతున్నప్పుడు నీళ్ళలో అక్కడ ఉండి చేయాలి, శీతాకాలం కంఠం దాకా నీళ్ళలో మునిగి తపస్సు చేయాలి। అగ్నిపక్వం సమశనీయ కాలపక్వం అధాపివా ఉలూఖలాశ్మ కుట్టోవా దంతో లూఖలయ్యవవా। అది మనం తెచ్చుకున్న భోజనాన్ని అన్నంలో అగ్నిలో వండి తినొచ్చు, లేకపోతే దాన్ని ఎంత పండినవి కాలంతో పక్వమైనవి తినొచ్చు, లేదంటే దాన్ని ఏదైనా రోట్లో కొట్టుకుని కానీ రాళ్ల మీద లేకపోతే రాళ్లతో కొట్టి కానీ లేకపోతే దంతంతో కొట్టి కానీ తినవచ్చును। స్వయం సంచిన యాత్ సర్వం ఆత్మనో వృత్తి కారణం దేశకాల బలాభిజ్ఞో నా అదీత అన్యదాహృతం। ఎప్పుడు కూడా మనకి కావలసినవి ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవాలి అంతేకాని నిలవేసుకోకూడదు, అలాగే తన యొక్క బతకడానికి తీసుకోవాలి కానీ మనకి బలం పెంచుకోవడానికి దాన్ని దాచుకోవడానికి ఉండకూడదు, ఆ ప్రదేశంలో దొరికిన వాటితోటి మాత్రమే జీవించాలి, ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళి తీసుకుని నిలవబెట్టుకోకూడదు। వన్యైశ్చర్ పురోడాశేర్ నిర్వపేత్ కాలచోదితాన్ నతు శ్రౌతేన పుష్ణ మాం యజేత వనాశ్రమే। కాలానుగుణంగా లభించేటువంటి ఏవి దొరికితే వాటితోటి ఆ కాలంలో దొరికేవి చెయ్యాలి, దాంతో మనం వండుకోవచ్చు, తర్వాత ఆ దొరికిన వాటితోటి మరి ఏమైనా యజ్ఞాలు హవ్యకార్య హోమకార్యాలు ఇవి చేస్తే చేయొచ్చు, కానీ పశువులతో మాత్రం యజ్ఞాలని చెయ్యకూడదు, బలి ఇవ్వకూడదు। అగ్నిహోత్రం చ ధర్మ దర్శశ్చ పూర్ణమాసశ్చ పురుషభవత్ చాతుర్మాస్యాని చ మునేర్ నామాతాని పునే రామ్నాతాని చ నేగమయ్యి। అలాగే గృహస్థులాగా అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ చేయాల్సిన యాగాల్ని చేయాలి, చాతుర్మాసాల్లో చేసినటువంటి అగ్నిహోత్రాలని వాటిని కూడా వేద మంత్రాలతో చేయాలి। ఏవం చీర్ణేన తపస మునిర్ధమని సంతత మాం తపోయమ మయమారాధ్య ఋషిలోకాదుపైతి మాం। ఇలా వానప్రస్థాంతం జీవితాంతం కూడా తపస్సు చేయాలి, నాడులు కనపడుతున్నట్టుగా చిక్కవచ్చిక్కి శరీరాన్ని చిక్కవచ్చిక్కి పెట్టాలి, అలా అయినప్పటికీ కూడా తపస్సు చేస్తూనే ఉండాలి, అప్పుడు ఋషిలోకం ద్వారా ఉపైతి మాం నన్ను పొందుతాడు అంటే భగవంతుని పొందుతాడు। ఎస్వే తత్కృచ్ఛ తశ్చీర్ణం తపో నిశ్రేయసం మహత్ కామాయాల్పీయసే యుంజ్యాద్ బాలిశకో అపరస్తత। అంచేత ఇవన్నీ కూడా ఈ తపస్సు చేసేటప్పుడు కూడా అవన్నీ కూడా అతని కోరికలు ఎప్పుడు స్వర్గం అటువంటివి కావాలని అనుకోకూడదు, అనుకున్నట్టయితే వాడు మూర్ఖుడే, ఇంత పవిత్రమైన తపస్సు చేసి స్వర్గం కావాలని కోరుకటువంటి పరమపదం తప్పించి ఇంకేమీ కోరుకోకూడదు, నిష్కామంగా చెయ్యాలి।
यदासुनि मे अकल्पो जरया विजातवे वधु आत्मन्यज्ञेन समारोप्य मच्चित्तो अग्निम समाविशेत। इंका बागा वृद्धुडैपोयि शरीरं सहकरिंचिन स्टेजिकि वच्चेस्तే आचरण नियमालनु पाटించలేకపోతే అగ్నిలన్నిటిని హృదయంలోనే ఉంచుకొని మనసునంతటిని భాగవతుడి మీద ఉంచి అగ్ని ప్రవేశం చేయవచ్చు। यदा कर्म विपाकेशु लोकेशु निरयात्मसु विरागो जायते सम्यक् न्यस्ताग्नि प्रव्रजेत् ततः। कर्मलन्नी कूडा लोकंलो फलंगा प्राप्तिस्तायि। मनं चेसिन कर्मलन्नितिकी फलितं उंटुंदि। अवन्नी अनुभविंचालि। अन्नी फलालु कूडा नरकंलागा दुःखकारकालु। इवन्नी मोक्ष प्राप्तिकी अड्डोस्तायि अनि चेप्पि वैराग्यं कलिगिनप्पुडु मात्रमे ఇంక మనకి ఇంకా అనవసరం ఈ జీవితం అనుకున్నప్పుడు విధియుక్తంగా అగ్ని కార్యాలను వదిలిపెట్టి సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించవచ్చు, లేదంటే అగ్నిలో ప్రవేశించవచ్చు। ఇష్ట్వా యదోపదేశం మాందత్వా సరస్వం మృత్విజే సర్వస్వం మృత్విజే అగ్నేన్ స్వప్రాణ ఆవేశ నిరపేక్ష పరివ్రజేత్। సన్యాసాశ్రమాన్ని స్వీకరించగలిగినట్టయితే అన్ని శ్రాద్ధాలని ఆచరించి తనకు శ్రాద్ధం పెట్టుకోవాలి। ఆ తర్వాత ఏమో ప్రజాపత్య ధర్మం యజ్ఞంతోటి తన్ను ఆరాధించాలి భగవంతుణ్ణి। ఆ తర్వాత ఏమో తనకు ఉన్నదంతా ఋత్విక్కడికి బ్రాహ్మణులకి దానం చేసేయాలి। ఆ ప్రాణాల్లో అగ్నిని కల్పించుకుని ఇంకా భగవంతుని మీద తప్పించి ఇంకా ఏ వస్తువు మీద కానీ వ్యక్తుల మీద కానీ ఆపేక్ష ఉంచుకోకూడదు। అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి। విప్రస్య వై సన్యాసతో దేవాధారాది రూపిణ విఘ్నాన్ కుర్వంతి యస్మాన్నాక్రమ్య సమయాత్ పరం। బ్రాహ్మణుడు గృహస్థుగా ఉండి సన్యాసం చేసుకున్నప్పుడు సన్యాసం తీసుకుందామని అనుకున్నప్పుడు దేవతలు ఇతని అగ్ని కార్యాల ద్వారా మాకు చెందవలసిన ఆహుతులను ఇవ్వకుండా మమ్మల్ని వదిలిపెట్టి పరమ పదాన్ని వెడుతున్నాడని ఆగ్రహించి భార్య పుత్రులు వీళ్ళ ద్వారా రూపంలో విగ్రహాలను కల్పిస్తారు, అంచేత వాళ్ళని తీర్చే వెళ్ళాలి। బిబ్రుయాచ్ఛేన్మునిర్వాస కౌపీనాచ్ఛాదనం పరం త్యక్తం దండ పాత్రాభ్యాం అన్యత్కించి ధనాపది। సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలనుకుంటే ఒక్క గోచి మాత్రం పెట్టుకోవచ్చు, ఒక్క బటన్ మాత్రమే కట్టుకోవాలి దాని ఆచ్ఛాదన కింద। అంచేత అన్ని వదిలేసేయాలి, కానీ ఒక్క ఆశ్రమంలో ఉండడానికి దండము కమండలను తప్పి ఇంకే ఉంచుకోకూడదు। దుష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలం సత్యపూతాం వదేద్వాణిం మనపూతం సమాచరేత్। దృష్టితోటి పాదాన్ని పునీతం చేయాలి అంటే దేని మీద పడకుండా జాగ్రత్తగా నడవాలి। వస్త్రపూతం పిబేజ్జలం అంటే వస్త్రంలోంచి వడపోసుకుని తాగాలి, వస్త్రము ద్వారా జలాన్ని పవిత్రం చేసుకుని తాగాలి। సత్యపూతాం వదేద్వాణిం మాటను ఎప్పుడు కూడా సత్యంతో పవిత్రం చేసుకోవాలి, సత్యం మాత్రమే మాట్లాడాలి। మనపూతం సమాచరేత్ మన యొక్క ప్రవర్తన అంతా కూడా మనసు ద్వారా పవిత్రం చేసుకోవాలంటే ఎవరి మీద హాని చెయ్యాలి కానీ అటువంటి చెడ్డ ఆలోచనలు ఏమి కలగకూడదు। మౌనాని హానిలయామా దండ వాగ్దేహ చేతసాం నహ్యేతే యస్య సంత్యంగా వేణుభిర్న భవేద్యతి। మూడు దండాలు ధరించాలి, వాక్కుకు ధరించినటువంటి దండం సత్యదండం, అది సత్యం మాట్లాడాలి। రెండోది కోరికలు ధరించింది, కోరికలు ఏమీ లేకుండా నిష్కామ దండం అది। మూడోది ప్రాణానికి సంబంధించిన దండం। ఈ మూడు దండాలు ఉంటే ఆ మూడు ఆచరిస్తే వాక్కు మనస్సు కర్మ మూడు సరిగా ఉన్నట్టయితే పవిత్రంగా చేసినవాడు మాత్రమే యతి, లేకపోతే ఊరికే వెదర్కర్లను తలచిన వాడు యతి కాదు। భిక్షాం చతుర్షు వర్ణేషు విగర్హ్యాన్ వర్ణయంశ్చరేత్ సప్తాగారాన సంక్లుప్తాన్ తుష్యేర్లబ్ధేన యావత్। ఎవరిని గర్హించదగినటువంటి వాళ్ళని వదిలేసి అన్ని నాలుగు వర్ణాల వాళ్ళ నుంచి కూడా భిక్షను తీసుకోవచ్చు। గర్హించవలసిన వాళ్ళు ఎవరంటే విటార్ నట గాయకులు, ఆ తర్వాత నిందితులు, తర్వాత పతితులు, ఇటువంటి వాళ్ళని వదిలేసి భిక్షను స్వీకరించవచ్చు నాలుగు వర్ణాల వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఏ కులంలో వాళ్ళైనా సరే। అది కూడా ఏడు ఇళ్ల నుంచి మాత్రమే భిక్ష తీసుకోవాలి, ఏడు ఇళ్ల నుంచి అంటే ఏడు ఇళ్లలో దొరికేదాకా అని కాదు, ఏడిళ్ళు మాత్రమే భిక్ష అడగాలి, అందులో ఎంత దొరికితే అంతే, ఎందు ఇంటికి వెళ్ళకూడదు। బహిర్జల ఆశయం గత్వా తత్రోపస్పృశ్య వాగ్యత విభజ్య భావితం శేషం భుంజీత శేషమాత్మ శేషమాహృతం। ఆ తర్వాత తెచ్చుకున్నది కూడా గ్రామానికి బయట ఉన్నటువంటి జలాశయం, అది బావి కావచ్చు చెరువు కావచ్చు అటువంటి దగ్గరికి వెళ్ళి నది కావచ్చు కాలువ కావచ్చు అక్కడికి వెళ్ళి అక్కడ శుభ్రంగా స్నానం చేసి ఆచమనం చేసి ఆ భిక్షాన్నాన్ని జలంతో పవిత్రం చేసి దాన్ని ముందు నాలుగు భాగాలుగా విభజించాలి, బ్రహ్మ విష్ణు అటువంటి దేవతలకు సమర్పించాలి, మిగిలింది
తను రాత్రిపూటకి రెండో పూటకి మిగిల్చకుండా తినాలి, ఎక్కడ దాచకూడదు. మిగిలిన భగవంతుడికి ఇచ్చింది ఏం చేయాలంటే ఏదైనా వీళ్ళకి ఇచ్చేయాలి. మిగిలిన ముష్టి వాళ్ళకి కానీ భిక్షువులకు కానీ జంతువులకు కానీ పక్షులకు కానీ ఇచ్చేసేయాలి. ఏకశ్చరేన్ మహిమేతాం నిస్సంగ సంయతేంద్రియ ఆత్మక్రీడశ్చాత్మరత ఆత్మవాన్ సమదర్శన. ఒక్కడిగానే ఒంటరిగానే ప్రపంచం అంతా తిరగాలి, భూమి అంతా. ఎటువంటి కోరికలు ఉండకూడదు, ఎవరితోటి కలిసి ఉండకూడదు, ఇంద్రియాలని సంయమనం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆత్మతోనే రమించుకోవాలి, ఆత్మతోనే క్రీడించుకోవాలి, అన్నింటినీ సమదర్శనం చేయాలి, అన్నింటిలో భగవంతుడు ఉన్నట్లు చూడాలి. వివిక్త క్షేమ శరణం మద్భావ విమలాశయ ఆత్మానం చింతయేదేకం అభేదీనమయా ముని. అన్ని కూడా చక్కగా క్షేమంగా ఉండేటట్టు తిరగాలి. ఎప్పుడు కూడా భావం అంతా మనసు అంతా కూడా భగవంతుడి మీద విమలంగా మలం లేకుండా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక అందరినీ కూడా ఏం కనపడినా కానీ తనతోటి సమానంగా భగవంతుడి రూపంగా భావించి చూడాలి ముని అనేవాడు. అన్వీక్షేత్ ఆత్మనోబంధం మోక్షంచ జ్ఞాన నిష్టయ బంధ ఇంద్రియ విక్షేపో మోక్షయేషాంచ సంయమా. ఇంద్రియాలకి వశమైపోతే అది బంధనం, అదే బంధనం, ఇంకేం లేదు. ఎందుకంటే సంయమనం, దాన్ని వదిలేసి అదే మోక్షదాయకం. ఈ తత్వ విచారాన్ని చేసుకుంటూ సన్యాసి బంధాలకు అతీతమైనటువంటి మోక్షం కోసమే ఆలోచిస్తూ ఉండాలి. తస్మాన్ నియమ్య షడ్వర్గం మద్భావేన చరేన్ముని విరక్త క్షుల్లకామేభ్యో లబ్ధ్వా ఆత్మని సుఖం మహత్. అంచేత అతను షడింద్రియాలని మనసులో పెట్టు కంట్రోల్లో పెట్టుకోవాలి. షడింద్రి పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత మనస్సు, వీటిని అదుపులో ఉంచుకోవాలి. విరక్తి ఉండాలి, భోగాలకు దూరంగా ఉండాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి. భగవంతుల మీదనే భావం పెట్టుకుని సంచరిస్తూ ఉండాలి. పురగ్రామ వ్రజాన్ సార్ధాన్ భిక్షార్థం ప్రవిశంశరేత్ పుణ్యదేశ సరిచ్ఛైల వనాశ్రమవతీ మహిం. గ్రామాల్లోకి పట్టణాల్లోకి ఒక్క భిక్షార్థం కోసమే వెళ్ళాలి కానీ ఇంకా అక్కడ ఉండడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఎవరైనా భిక్షనిస్తానంటే వాళ్ళ ఇంట్లో పట్టుపరిమి పడుకోవడానికి మాత్రం వెళ్ళకూడదు. ఎక్కడైనా ఉంటే మంచి సజ్జనులు ఉండే చోట మాత్రమే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. అక్కడికి వెళ్ళినా కానీ వానప్రస్థాశ్రమ పదేష్వ భీక్ష్ణం భైక్షమాచరే సంసిద్ధ్యతాశ్వ సమ్మోహ శుద్ధ సత్వ శిలాంధస. వానప్రస్థులు ఉంచి శిలోంచే స్మృతితోటి బతుకుతారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కందమూల ఫలాలని స్వీకరిస్తారు. దుంపలు, కందాలంటే దుంపలు ఫలములు. అంచేత సన్యాసి వాళ్ళ దగ్గర భిక్ష తీసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా సాత్విక ఆహారం, పవిత్రమైన ఆహారం. అది ఎక్కడ దొంగిలించింది కాదు, సంపాదించింది కాదు, చేసింది కాదు, అది నేల మీద పడింది మాత్రమే తింటారు వాళ్ళు. ఇంకోటి తీసుకోరని చేత అది పర్వాలేదు. అలాంటివి తింటుంటే జీవజాపలను నశించిపోవాలి. నైతద్ వసుతయా పశ్యే దృశ్యమానం వినశతి అసక్త చిత్తో విరమే దిహాముత్ర చికీర్షతాత్. ఇలాగ శబ్దాది విషయాలతో ఉన్నటువంటి జగత్ అంతా కూడా నశించిపోయేది, కనపడే జగత్తు, దాన్ని సత్యమని భావించకూడదు. సన్యాసి దాని మీద ఆసక్తి ఉండకూడదు. అన్ని కర్మల నుంచి, లౌకిక కర్మ, పారలౌకిక కర్మ, యజ్ఞాలు, యాగాలు, ఏం చేసినా సరే, పవిత్ర కర్మలు, అపవిత్ర కర్మలు, ఏమీ లేని కర్మలు, వాటిని అన్నింటి నుంచి దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా భగవంతుని మాత్రమే స్మరిస్తూ ఉండాలి. జ్ఞాననిష్టో విరక్తోవా మద్భక్తోవా అనపేక్షక సలింగానాశ్రమం స్త్యక్త్వా చరేద విధిగోచర. అలాగే జ్ఞాననిష్ఠుడై ఉండాలి, విరక్తుడై ఉండాలి. దేని మీద ఆపేక్ష ఉండకూడదు, భగవంతుని మీద భక్తి ఉండాలి. అలాగే ఇంకా భక్తి బాగా పెరిగిపోతే ఈ సన్యాసానికి ఉన్నటువంటి లక్షణాలు, దండము, కమండలం, అటువంటి వాటిది కూడా పనిలేదు, ఎటువంటి నిషేధము లేదు. దైవభక్తితోటి పూర్ణుడై అన్నింటి మీద విరక్తి చెంది సంఘం లేకుండా ఉండడమే ముఖ్యము. బుధో బాలకవత్ క్రీడేత్ కృషిలో జడవచ్చరేత్ వదే దున్మత్త వద్విద్వాన్ గోచర్యాం నైగమశ్చరేత్. బాగా తెలివైన వాడు బుద్ధి ఉన్నప్పటికీ కూడా బాలుల్లా ఉండాలి. బాలలా ఆడుకోవచ్చును, ఎంత నేర్పడినా కానీ జడంలా ఉండాలి. ఎంత మంచి మాటలు మాట్లాడగలిగినా కానీ జడుల్లాగా, ఉన్మత్తుల్లాగే ఉండాలి. అలాగే విద్వాంసుడైనప్పటికీ కూడా ఏమీ లేనట్టుగా ఉండాలి. మంత్రాలు, వేదాలు అన్నీ వచ్చినా కానీ ఏమి చెప్పకూడదు, అవన్నీ వదిలేసేయాలి. వేదవాదరతోనస్యాన్న పాషండీన హైతుక శుష్కవాద వివాదేన కంచిత్ పక్షం సమాశ్రయేత్. వేదవాదాల మీదకి వెళ్ళకూడదు. ఎవరైనా కానీ పాషండులు అటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే తర్కం, కుతర్కం వీటికి దూరంగా ఉండాలి. ఎవరైనా వాదించుకుంటుంటే ఏ పక్షానికి వెళ్ళకూడదు.
నోద్విజేత జనాధీరో జనం చోద్వేజయన్నైతు అతివాదాం స్థితి క్షేత నా అవమన్యేత కంచన దేహముద్దిశ్య పశువద్వైరం కుర్యాన్నకేన చేత్. ఎప్పుడు కూడా ఎవరి మీద ఉద్వేగం చేయకూడదు, తన వాళ్ళు తను కూడా ఉద్వేగుడు కారాదు అంటే కోపం రాకూడదు, కోపం తెప్పించకూడదు. ఎవరైనా కానీ దుర్భాషలాడినట్టయితే సహించాలి, కానీ వాళ్ళతో మళ్ళీ పోట్లాడకూడదు. తన శరీరం కోసం ఇతరులపైన ఆశపడకూడదు, వాడికి బాగుంది నాకు బాగోలేదు ఉండకూడదు. అలాగే పశువులాగా ఎవరిని ద్వేషించకూడదు, అంటే పశువు ఎవరినైనా ఎవరైనా వచ్చి పశువుని కొడితే ఏం మాట్లాడదు, అంచే దేహాన్ని దెబ్బతగిలిన ఎవరైనా కొట్టినా కానీ వాళ్ళని ద్వేషించకూడదు. అందరి మీద కూడా భగవంతుడు ఎలా చూస్తాడో అలా చూడాలి. ఏక ఏవ పరోహ్యాత్మ భూతేష్వాత్మవ్యవస్థిత యదేందురుద పాత్రేషు భూతాన్యేకాత్మ ఆత్మకాని చ. చంద్రుడి బింబం అన్ని పది జలపాత్రలు ఉంటే అందులో పది కింద కనపడినా కానీ ఒక్కడే చంద్రుడున్నాడు. అంచేత పంచభూతాత్మకాలు ఈ శరీరాలన్నీ ఎన్ని శరీరాలున్నా కానీ అన్ని శరీరాల్లోనూ ఆత్మరూపంలో ఉండే ఒక్కడే పరమాత్ముడు. అంచేత ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని ద్వేషించినా తను తనే ద్వేషించుకున్నట్టు అవుతుంది. అలబ్ధ్వాన విషీదేత కాలే కాలే అశనం పచిత్ లబ్ధ్వాన హృషియే ధృతిమాన్ ఉభయం దైవైంత్రితం. ఏమి దొరకలేదనుకోండి తినడానికి, అప్పుడప్పుడు జరుగుతుంది, అలాగే జరిగినప్పుడు ఎవరిని ద్వేషించకూడదు. ఎప్పుడు రోజు చక్కగా భోజనం దొరుకుతున్నా కానీ దానికి సంతోషపడిపోకూడదు. ఇవన్నీ కూడా దైవ నియంత్రితమని తెలుసుకోవాలి. ఆహారార్థం సమీహేత యుక్తం తత్ ప్రాణధారణం తత్వం విమృశ్యతే తేన తద్విజ్ఞాయ విముచ్యతే. అంచేత ప్రాణరక్షణకి ఆహారం కావాలి కాబట్టి దానికి శ్రమపడాలి, ప్రయత్నం చేయాలి, ముష్టిత్తుకోవాలి. తత్వజ్ఞానం కోసం ప్రాణాలు ఉండాలి, లేకపోతే ప్రాణాలు పోతే తత్వజ్ఞానం కూడా చెయ్యలేము. ఒంట్లో కాస్త ఓపిక ఉంటేనే వాటి మీద ఆలోచించగలుగుతాం. అంచేత భిక్ష ఎత్తాలి, ఎత్తకుండా కూర్చుంటాను నాకు దగ్గర కూర్చి పెడితే తింటానంటే కుదరదు, వెళ్ళి కష్టపడాలి. యదృచ్ఛయోపన్నాన్నం అద్యాచ్ఛరేష్ట ముతాపరం తథావాసస్తథాశయ్యాం ప్రాప్తం ప్రాప్తం భజేన్ముని. అన్నం ఏది దొరుకుతుందో దానితో తినాలి, అది మంచి అన్నమా చెడ్డ అన్నమా అని ఉండకూడదు, ఏది దొరికితే అదే తినాలి. అలాగే బట్టలైనా పడుకోవడానికైనా ఏది దొరికితే దాన్నే ఉంచాలి, కానీ అంతకుమించి ఇంకోటి ఉండకూడదు, పట్టించుకోకూడదు, ఎలాంటిదైనా సరే చేయాలి. శౌచం ఆచమనం స్నానం నతుచోదన యాచరేత్ అన్యా సినిమాన్యాని యథాహం లీలయేశ్వర. శౌచము ఆచమనము స్నానము ఈ కర్మలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా విధియుక్తములు. ఇవి అనే భావంతో సహజంగా చెయ్యాలి. ఏ ఇంకా వేటికి కూడా చెయ్యాల్సిన అవసరం లేదు, చేస్తే చేయొచ్చు చేయకపోతే చేయకపోవచ్చు. భగవంతుడి మీద మాత్రం దృష్టి ఉండాలి, పైన చెప్పిన నియమాలన్నీ పాటించాలి. ఎవరిని కోపపడడం అవేటి కుదరదు, భిక్ష కూడా చేసుకోవాలి, అలా ఉండాలి. భగవంతుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నైతస్య వికల్ప ఆఖ్య యాచ మాద్వీక్షయా హత అదేహం తాత్ క్వచిత్ ఖ్యాతి తత సంపద్యతి మయ. నహితస్య వికల్పాఖ్య మద్వీక్షయా హత దేహాంతాత్ క్వచిత్ ఖ్యాతి తత్సంవర్జితే మయ. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా దర్శిస్తూ ఉండాలి, ఎక్కడైనా సరే సర్వత్ర. అంచేత సర్వత్రా దర్శిస్తూ ఉంటే నానాత్మ భ్రమకి చోటు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ దాన్ని తొలగించుకుని అన్ని అంతా ఒకటే, నానాత్వం లేదు అనే భ్రమ తొలగించుకోవాలి. ఎప్పుడైనా కానీ అతనికి అలాంటి ప్రతి భ్రమ వచ్చినా భగవంతుని సాక్షాత్కారం చేసుకునే వదిలిపెట్టుకోవాలి. దుఃఖో దర్శే దర్కేషు కామేషు జాత నిర్వేద ఆత్మవాన్ అజిజ్ఞాసిత మద్ధర్మో గురు ముని ఉపావ్రజేత్. అయితే సన్యాసంలోకి వచ్చిన వాడు సంసారం అంతా దుఃఖభాజనం అని చెప్పి వస్తాడు, అయినప్పటికీ అతనికి ఒక్కొక్కసారి భగవంతుని ఎలా చేరాలనే ఉపాయం తెలియకపోతే మంచి గురువుని ఒక మునిని ఆశ్రయించాలి. ఆ గురి మీద మంచి ఇది ఉండాలి, భక్తి ఉండాలి. తావత్ పరిచరేద్ భక్త శ్రద్ధవాన్ అనసూయక యావత్ బ్రహ్మ విజానీయాన్ మామేవ గురు మాతృత. ఆ బ్రహ్మ మీద ఆ గురువు మీద భక్తిగా ఉండాలి, ఎప్పుడు ఆయనకి శ్రద్ధ చూపించాలి, అసూయ పడకూడదు. అంతా కూడా బ్రహ్మగా బ్రహ్మమే అని చెప్పి తెలుసుకుని ఆ గురువులో భగవంతుణ్ణి చూడాలి. యస్వ సంయత షడ్వర్గ ప్రచండేంద్రియ సారథి జ్ఞాన వైరాగ్యరహిత త్రిదండముపజీవతి. పంచేంద్రియాల మీద మనసు మీద అదుపు లేకపోతే గుర్రాలు ఇంద్రియాలనే గుర్రాలు బుద్ధి అనే సారథి తప్పుదారిని పట్టిస్తాయి.
అంచేత అతనికి జ్ఞానం కానీ అలాంటి వాళ్ళలో జ్ఞానం కానీ వైరాగ్యం కానీ ఏమీ ఉండవు. వాళ్ళు ఊరికే ఈ దండం కమండలం కాషాయాంబరాలు కట్టుకుని ఉదరపోషణం చేస్తూ ఉంటారు. వాళ్ళు సన్యాసి వేషం వేసిన వాళ్ళు వాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాదు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కాదు, వేషంతో మాత్రమే ఎవరు. సూరానాత్మానమాత్మస్థం నిహితే మాం చ ధర్మ అవిపక్వ కషాయో అస్మాత్ తముష్మాచ్చ విహీయతే. అలా ఉన్నటువంటి వాళ్ళు ఆ తన్ను తనే మోసగించుకుంటున్నాడు, భగవంతుని మోసం చేద్దామని చూస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఈ ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాలు చెడతాయి. భిక్షోర్ధర్మశమో అహింసా తపయీక్షా వనౌకస గృహిణో భూతరక్షేజ్య ద్విజాస్యాచార్య సేవనం. అంచేత అటువంటి వాళ్ళు అహింస ఉండాలి, ఎట్టి ఏ ప్రాణి మీద కూడా ద్రోహచింత ఉండకూడదు. ఇవి పరమధర్మాలు. సన్యాసికి కాయ క్లేశాన్ని దేహబాధల్ని తట్టుకోవాలి, తత్వచింతన చెయ్యాలి, భగవద్భక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా వానప్రస్థుడి ధర్మాలు. అన్ని ప్రాణుల్ని దయతో రక్షించాలి, యజ్ఞాలు యాగాలు చెయ్యాలి, ఇది గృహస్థ ధర్మాలు. అలాగే గురువు గారిని భక్తి శ్రద్ధలతో సేవించడం బ్రహ్మచారి యొక్క ధర్మము. బ్రహ్మచర్యం తపశ్చౌచం సంతోషభూత సౌహృదం గృహస్థాస్య ప్రతో గంతు సర్వేషాం మధుపాసనం. గృహస్థుడికి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం చెయ్యాలి. బ్రహ్మచర్యం అంటే తన భార్య ఎందు మాత్రమే రమించాలి, ఇంకో స్త్రీల భర్తార గమనం కానీ ఇంకొక స్త్రీలతో కలవడం కానీ కుదరదు, అది తప్పది. అలాగే తపస్సు శౌచము సంతోషము అన్ని ప్రాణుల ఎందు ప్రేమభావం ఉన్నాడువి గృహస్థుకి ధర్మాలు, చాలా ధర్మాలు. ఇవి అన్ని ఆశ్రమాల వాళ్ళకి కూడా ధర్మమే. అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు భగవంతుని ఉపాసించడం పరమధర్మం. ఇతి మాం యః స్వధర్మేణ భజన్నిత్యమనన్యభాక్ సర్వభూతేషు మద్భావో మద్భక్తిం విందతే వృధాం. ఇలాగా తన యొక్క స్వధర్మాన్ని ఆచరించుకుంటూ భగవంతుని ఎప్పుడూ కూడా భక్తితో చూస్తూ అన్ని భూతాల్లోనూ భగవంతుని చూసేవాళ్ళు వాళ్ళకి భగవంతుణ్ణి పొందుతారు. భక్తి వద్దు వానపాయిన్య సర్వలోకమహేశ్వరం సర్వోత్పత్తి అవ్యయం బ్రహ్మకారణం మోపయాతి సహ. ఉద్ధవ, ఈ లోకం యొక్క సృష్టికి స్థితికి లయానికి కారణమైనటువంటి పరబ్రహ్మ అన్ని లోకాలకి మహేశ్వరుణ్ణి నేనే, నన్ను అనన్య భక్తితో సేవించిన వాళ్ళు నన్ను పొందుతారు అని చెప్పి కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పాడు. ఇతి స్వధర్మ నిర్నిక్త సత్వో నిర్జ్ఞాత మద్గతి జ్ఞాన విజ్ఞాన సంపన్నో నచిరాత్ సముపైతి మాం. తన యొక్క స్వధర్మాలని అంటే వర్ణధర్మము ఆశ్రమ ధర్మము కులధర్మము ఆశ్రమ ధర్మాలను ఆచరించడం చేస్తే వాళ్ళ అంతఃకరణ చక్కగా సంతృప్తిగా పూర్తిగా శుద్ధి అవుతుంది. అలా శుద్ధి అయినది దానితోటి నన్ను సేవిస్తూ ఉంటే చాలా తక్కువ కాలంలోనే నన్ను పొందుతాడు. వర్ణాశ్రమతాం ధర్మ ఏష ఆచార లక్షణ సయేవ మద్భక్తియుతో నిశ్రేషకరపర. ఉద్ధవ, నీకు ఇంతవరకు కూడా అన్ని వర్ణముల యొక్క ఆశ్రమాల యొక్క ధర్మాలని వాటి యొక్క ఆచార లక్షణాలు నీకు చెప్పాను. నా మీద దృఢమైన భక్తి పెట్టుకుని ధర్మాలను ఆచరించినట్టయితే మానవుడు అతి సులభంగా పరమశ్రేయస్కరమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. ఏతత్తే అభితం సాధో భవాన్ పృచ్చతే చ మాం యథా సధర్మ సంయుక్తో భక్త మాం సవ్యాత్పరం. ఓ సాధు, సాధు పురుషుడా, నువ్వు అడిగిన ప్రశ్నలు సమాధానంగా చెప్పాను. ఇదంతాను స్వధర్మ పరిపాలన చేస్తూ పరబ్రహ్మ స్వరూపుడిని ఎలా చేరుకుంటాడు అనేది వివరించాను అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పాడు. తర్వాత ఏం జరిగింది అనేది మరొక అధ్యాయం చూద్దాం. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమాంశ్యాం సంహితాయాం ఏకాదశ స్కంధే వనస్థ యతి ధర్మం నామ అష్టాదశో అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.